జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అలు పెరగని పోరాట యోధుడు పేద ప్రజలకు బాసటగా నిలిచే ప్రజా నాయకుడు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు రానున్న 2024 ఎన్నికలలో అఖండ విజయంతో గెలిచి ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాం. రేపు జరిగేటువంటి ఏప్రిల్ 11 జరిగేటువంటి అసెంబ్లీ మరి ఏలూరు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఒకసారి నాకు అవకాశం అండి. ఇద్దరు మధ్యన ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి. మరి ఆ విధంగా ప్రజల యొక్క అవసరాలని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేసుకుంటూ సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని నియమించి మనకి అందరికీ కూడా మంచి సుపరిపాలన అందించే విధంగా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే వినాయక చవితి పండుగ అందరికీ శుభాలు కలుగజేయాలని రెడ్డి అప్పలనాయుడు గారి గెలుపుకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఏలూరు ప్రజలకు కార్యకర్తలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జనసేన పార్టీ కార్యకర్తలు. ప్రజా సమస్యలు నేరుగా పరిష్కారానికి మండల స్థాయిలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ డేకు మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. పెదవేగి మండలం రాట్నాలకుంట అన్నపూర్ణ ఫంక్షన్ హాలులో నిర్వహించిన జగనన్నకు చెబుదాం మండల స్థాయి గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఏలూరు ఆర్డీఓ కె పెంచుల కిషోర్, జిఎస్డబ్ల్యూఎస్ నోడల్ అధికారి రమణ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం 122 మంది అర్జీలను అందజేశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన జగనన్నకు చెబుదాం తొలి కార్యక్రమాన్ని పెదవేగి మండలంలో ప్రారంభించామన్నారు. జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి మాట్లాడుతూ జేకేసీలో అందిన అర్జీలను ఆయా శాఖల వారీగా నమోదు చేసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.